చేసిన ఉన్న తర్వాత కదా మానవత్వం అది కదా సంస్కారం అందుకనే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్నా ఏ ఇంటిలో దాడి చేయడం దాడి చేయడానికి వెళ్ళారో ఆడపిల్ల దూకేసింది కాళ్ళు విరిగిపోయిన ఆడపిల్లకి ఆడపిల్ల ఏం అన్యాయం చేసింది ఆవిడ రంగా గారికి అన్యాయం చేయాల కానీ ఫలితం ఆవిడ అనిపించింది అందుకనే అర్థం లేని ఆవేశం అనర్థానికి దారితీస్తుంది దయచేసి మీరందరూ భిన్న కులాల మధ్య ఐక్యత ఉంటే తప్ప అమరావతి అనేది ఫస్ట్ క్లాస్ క్యాపిటల్ అవ్వదు ఫస్ట్ అది మీరందరూ దయచేసి తెలుసుకోవాలి మరి నా మీద ఇంతకున్న నాకు నేను ఆచరణ చేసి చూపించాను మీకు మీరు అది ఆచరించండి అవమానం జరిగిన కులాలను దాటి వెళ్ళండి ఈ దేశ సుభిక్షం కోసం మన సమాజం సుభిక్షం కోసం మీరు దాటి వెళ్తేనే మార్పు సంభవిస్తుంది అందుకే నేను ఇవన్నీ చాలా ఆలోచించి పకడ్బందీగా నిర్ణయం తీసుకున్నాను ఎవరో నన్ను ప్రేరేపించి నువ్వు టీడీపీకి సపోర్ట్ చేయండి వచ్చింది కాదు నా అంతర్మధనం నుంచి వచ్చింది దశాబ్దాల అంతర్మధనం నుంచి నా బిడ్డని ఇక్కడ చదివించాలి అనుకుంటే నా బిడ్డని ఒకడు వచ్చి నీ కులం ఏంటంటే నేను వెంట తీసుకెళ్ళిపోతాను నా బిడ్డ కులం వద్దనుకుంటా అసలు అలాంటి పరిస్థితుల్లో అలాంటి సమాజం వద్దనుకుంటాను నా బిడ్డ కూడా ఇక్కడ చదవాలి అంటే నా బిడ్డని ఎవరు కులం నీ కులం ఏంటి అని అడిగే ప్రశ్నలు నువ్వు మంచివా మంచివాడు అంతే నాకు కావాలి అంతేగాని కులాలకి మతాలకి సంబంధం లేదు ఇక్కడికి వచ్చిన మీరందరూ నా భావజాలాన్ని మీరు అర్థం చేసుకునే వచ్చారని నేను అనుకున్నాను ఏమా నాకు ముస్లింలు ఒకళ్ళు కాదు క్రిస్టియన్స్ ఒకటి కాదు హిందువులు కాదు ఒకరు కాదు కాకులు నాకు ఒక నాకు దగ్గర కాదు కమ్మవారు నాకు దుఃఖం కాదు అందరూ నాకు ఒకటే ఒక కమ్మ ఆడపడుచు అన్యాయం జరిగిన పవన్ కళ్యాణ్ గుండెలు ఏడుకొస్తుందండి మర్చిపోకండి తప్పులు చేసే వాళ్ళు ఉంటే